Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Parliament Berlo Diga, YCP MLAs Ville YCP Rulukonda MLAs, Parliament Berlo Diganunaru MLAs Panitiru, Kota Samekarnal Karanga, Y Marpa Sajiman Bavistunaru Nizanki MP ante Yed Nijg Vargalu MLAs Panitiru Bagal in Varani, MPLA Berlo Dimpute వారు ప్రజల మద్దతు ఎలా పొందుతారన్నది ప్రశ్నగా ఉంది. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం ఒక ఫార్ములా ప్రకారం ఇలా చేస్తోంది అని అంటున్నారు. అదేంటి అంటే కొత్త ముఖం అన్న పాయింట్తో కూడిన ఫార్ములా. ఎంపీగా కొత్త ఫేస్ కనిపిస్తుంది కాబట్టి గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా కడుతోంది. అలా గనక చూస్తే శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరుస నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ పోటీ చేసే అవకాశం లేదట. ఆయనకు 2014-2019లో పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ఈసారి ఆయనను శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీకి దింపబోతున్నారని బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా భీమునిపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విషయంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేయబోతున్నారు. ఆయన పనితీరు పట్ల సర్వే నివేదికలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అవంతి శ్రీనివాసును అనకాపల్లి ఎంపీగా బరిలో దింపాలని అనుకుంటున్నారట. ఆయన 2014లో అనకాపల్లి నుంచే టీడీపీ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఆయనను అదే అనకాపల్లి నుంచి ఎంపీగా పంపితే విజయావకాశాలు ఉంటాయని వైసీపీ భావిస్తోంది. అలాగే అరక ఎంపీ గొడ్డేటి మాధవని తెచ్చి పాడేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు. ఆమె కూడా ఆ సీటు మీద కన్నివేశారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఆమెకు పెద్దగా మార్కులు పడలేదని అందుకే ఈ మార్పు అని అంటున్నారు. అదేవిధంగా అమలాపురం ఎంపీ పినిపే విశ్వరూపును అమలాపురం ఎంపీగా పంపాలని పార్టీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లోక్సభ నియోజకవర్గం కేంద్రంలోనే మంత్రికి వ్యతిరేకంగా ఉంటే ఎంపీగా ఎలా గెలుస్తారు అని సొంత పార్టీలోనే చర్చకు తావిస్తోంది. మంత్రి అయితే మరోసారి ఎమ్మెల్యేగానే పోటీ అని అంటున్నట్టుగా చెబుతున్నారు. అవసరమైతే తన కుమారుడిని ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారట. ఇక సిట్టింగ్ ఎంపీ చింతా అనురాధకు ఏ సీటు ఇస్తారో లేక పక్కన పెడతారో కూడా తెలియడం లేదని అంటున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును కాకినాడ లోక్సభకు పోటీ చేయించే అవకాశం ఉంది. అయితే కన్నబాబు తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని అంటున్నారని తెలుస్తోంది. కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగగీతను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించనుండటంతో కాకినాడ ఎంపీ సీటు కన్నబాబుకే అంటున్నారు. ఇదే వరుసలో నెల్లూరు నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అర్థం కాని విషయం ఏమిటంటే ఎమ్మెల్యేగా పనితీరు కనపరిచిన వారిని తెచ్చి ఎంపీలుగా దించిన ఉపయోగం ఏమిటి అన్నదే. మరి ఎంపీలుగా వారు రాణిస్తారు అన్న నమ్మకం ఉండబట్టే పార్టీ అధినాయకత్వం వారికి ప్రమోషన్ ఇస్తుందా అన్న చర్చ ఉంది. అయితే ఎంపీ అంటే ప్రమోషనే కాని ఇప్పుడు పార్లమెంటుకి ఢిల్లీ వెళ్లి తాము ఏమి చేయాలని చాలా మంది పోటీకి నో చెబుతున్నారట. చూడాలి మరి జగన్ వారిని ఎలా ఒప్పిస్తారో.